ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధికి ఆకర్షితున్నాయి. తెలుగుదేశం పార్టీలో చేరానని చెప్పేసి ప్రకటించినటువంటి చాంద్ బాషాకు ఈరోజు జిల్లా పరిషత్ ప్రతిపక్ష నేతగా మేము సవాల్ విసురుతా ఉండాం. నిజమైనటువంటి అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క మోచేతి నీళ్లు తాగినటువంటి నువ్వు అభివృద్ధి అయితే ఈ జిల్లా ప్రజల అభివృద్ధి బాటలో ఉన్నట్లా అని చెప్పేసి సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉంటాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ గద్దెనెక్కిన తర్వాత ఈ యొక్క జిల్లా పరిషత్తులు కావచ్చు, పంచాయతీలు కావచ్చు నిర్వీర్యం చేసేటికి అనుగుణంగా ప్రయత్నిస్తూ ఉంటే నువ్వు కూడా అనేక సార్లు జిల్లా సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ యొక్క వింత పోకడలను ఎలుగెత్తించానటువంటి నువ్వు రాత్రికి ఏ రకమైనటువంటి అభివృద్ధి జరిగిందో ఈరోజు చర్చకు రావాల్సిందిగా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉంటాం. ఈరోజు ఈ యొక్క జిల్లాకు సంబంధించి ఎక్కడ ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఈరోజు శంకుస్థాపన చేసినటువంటి దాఖలా ఏమైనా ఉందా? ఈరోజు 100 మందికి ఉపాధి కల్పించే ఎక్కడైనా పరిశ్రమను ఏర్పాటు చేశారా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు మౌలికమైనటువంటివి సంబంధించి నీళ్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఎక్కడ కూడా మహిళలకు సంబంధించి కావచ్చు, ఎక్కడ ఏ వ్యవస్థకు సంబంధించి ఒక్క రూపాయి గ్రాంట్ ఇంతవరకు మంజూరు చేయకపోయినప్పటికీ కూడా అభివృద్ధి జరిగిందని చెప్పేసి ఒక తప్పుడు నినాదంతో తప్పుడు సంకేతాలని ప్రజలకు అందిస్తూ నువ్వు తెలుగుదేశం పార్టీ కండువ కప్పుకోవడం పట్ల మేము తీవ్రంగా స్పందిస్తున్నాం. అదేవిధంగా నువ్వు బహిరంగ చర్చకు రానటువంటి పక్షంలో ఈ యొక్క జిల్లాలో జరిగేటువంటి జిల్లా పరిషత్ జనరల్ బాడీ సమావేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు నిన్ను అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క గ్రామ వ్యవస్థను కావచ్చు, మండల వ్యవస్థకు సంబంధించి, జిల్లా పరిషత్కు సంబంధించి ఇంతవరకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, చిల్లి గవ కూడా ఎక్కడ కూడా మంజూరు చేయకపోగా ఈరోజు నామినేటెడ్ పనుల కింద ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రూపు జీవో తెచ్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ యొక్క జీవో యొక్క సారాంశం ఏంటంటే గతంలో 5 లక్షల రూపాయల వరకు ఎక్కడైనా కూడా అర్జెన్సీ కింద పనులను ఈరోజు నామినేటెడ్ పనుల కింద కేటాయించేటువంటి వారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జీవో తెస్తుంది. ఆ యొక్క జీవో ఏంటంటే 10 లక్షల వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎక్కడెక్కడ పనులు కేటాయించేటువంటి పద్ధతిలో ఆ యొక్క జీవో తెస్తుంది. ఆ యొక్క జీవో తెచ్చినట్లయితే రాజ్యాంగానికి లోబడి ప్రజాస్వామ్య విరుద్ధంగా ఎన్నికైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, గ్రామ సర్పంచులను ఈ యొక్క వ్యవస్థను మొత్తం కూడా కూకటి వేలతో పెకిలించి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు యొక్క జోబులు నింపేటువంటి ప్రయత్నం జరుగుతా